లైట్ ఇంకా ఎల్తో కలిసి ఇన్వెస్టిగేషన్లో జాయిన్ అవ్వాలని ఫిక్స్ అవుతాడు ఎల్ తనని తన టీంలోకి ఇన్వైట్ చేస్తాడు వాళ్ళు లైట్ కి అసలు చెప్పలేదు ఇంకో కీరా ఉన్నారు అని అందరూ వాళ్ళు వాళ్ళ ఫేక్ నేమ్స్ ని చెప్తారు దీనికి లైట్ ఓహో ఇప్పటి నుంచి నా పేరు లైట్ అసాహీ అయితే అని అంటాడు ఆ కీరా పంపించిన ఆడియో టేప్స్ ని ఇచ్చి వినమంటాడు లైట్ అవి వినడం స్టార్ట్ చేస్తాడు లైట్ అది వింటూ తన మైండ్లో ఇలా అనుకుంటాడు ఈ ఎల్ నన్ను ఇది కావాలని వినిపిస్తున్నాడు నన్ను ఇరికించడానికి చేస్తున్నాడు నా రెస్పాన్స్ ఏంటో తెలుసుకోవాలని తను ఇలా చేస్తున్నాడు ఒకవేళ తనకి గనక నేను ఏ రెస్పాన్స్ ఇవ్వకుంటే తను ఇంకో త్రీ డేస్లో చనిపోతాడు ఇప్పుడు ఏం చేయాలి అని అనుకుంటాడు ఆ ఆడియో టేప్స్ని విని లైట్ ఇలా చెప్తాడు ఇప్పుడున్నది ఒక్క కీరా కాదు ఇద్దరు కీరాలు అని ఇద్దరు కీరాలు ఉన్నారని నువ్వేలా అనుకుంటున్నావు అని ఎల్ అడుగుతాడు దీనికి లైట్ ఏమంటాడంటే మనం క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే స్టార్టింగ్ లో కీరా చంపింది కేవలం క్రిమినల్స్ అడ్డొచ్చిన పోలీస్ వాళ్ళని కూడా చంపాడు బట్ ఇప్పుడు జస్ట్ తనని నార్మల్ పీపుల్ ని చంపాడు అండ్ ఎల్ టెలికాస్ట్ చేయమంటున్నాడు ఇది ఆ అయి ఉండడు ఖచ్చితంగా ఇంకో కీరా ఉన్నాడు అని ఇది విని అందరూ ఆశ్చర్యపోతారు నువ్వు ఇంటెలిజెంట్ లైట్ అని ఎల్ ఇలా అంటాడు నేను కూడా ముందే గెస్ చేశా ఇంకో కీరా ఉండుంటాడు అని బట్ అది కన్ఫర్మ్ చేసుకోవడానికి నీకు ఆ విషయం చెప్పలేదు ఇప్పుడు నువ్వు కూడా ఇంకో కీరా ఉన్నాడంటున్నావు కాబట్టి నిజంగా ఇంకో కీరా ఉండే ఉంటాడు అని అండ్ ఇంకా ఎల్ ఏమంటాడంటే ఇప్పుడు మనం ఆ సెకండ్ కీరాకి ఫస్ట్ కీరా రిప్లై ఇస్తున్నట్టు ఒక రిప్లైని పంపిద్దాం అండ్ ఫస్ట్ కీరానే రిప్లై ఇస్తున్నట్టు మనం ఒక ఫేక్ రిప్లైని తయారు చేసి టీవీలో టెలికాస్ట్ చేద్దాం లైట్ నువ్వు ఆ రిప్లైని క్రియేట్ చెయ్యి అని ఎల్ లైట్కి చెప్తాడు ఏంటి నేను నేను క్రియేట్ చేయాలా అని లైట్ అంటే దీనికి ఎల్ హా నువ్వే ఇప్పుడు మనకు పెద్దగా టైం కూడా లేదు నువ్వైతేనే ఇది హ్యాండిల్ చేయగలవు అని అంటాడు లైట్ తన మైండ్లో అనుకుంటాడు ఈ ఎల్ ఇదంతా కావాలని చేస్తున్నాడు ఇందుకోసమే నన్ను పిలిపించుంటాడు అని అనుకుంటాడు అలా అనుకుంటూనే తను ఒక స్క్రిప్ట్ తయారు చేసి ఎల్కిస్తాడు స్క్రిప్ట్ బాగానే ఉంది ఇంకా వాయిస్ రికార్డ్ చేయి ఫాస్ట్గా ప్రొసీడ్ అవ్వు అని ఎల్ చెప్తాడు దాన్ని రికార్డ్ చేసి సకురా టీవీలో టెలికాస్ట్ చేయిస్తారు అది ఇప్పుడు టెలికాస్ట్ అవుతుంది అందులో ఏం టెలికాస్ట్ అవుతుందంటే నేనే నిజమైన కీరా ఇంతకు ముందు టెలికాస్ట్ అయిన ఆడియో టేప్స్ ఫేక్ అది ఫేక్ కీరా నేను క్రిమినల్స్ అందరినీ చంపి ఈ ప్రపంచంలో మంచి మనుషులు మాత్రమే ఉండేలా తయారు చేద్దాం అనుకున్నా కానీ మంచి మనుషులని చంపాలనుకోలేదు ఇలా కీరా వాయిస్ టీవీలో టెలికాస్ట్ అవుతుంటే ఇక్కడ సెకండ్ కీరా అదే ఈ సెకండ్ కీరా పేరు మీసా ఇంకా చాలా హ్యాపీ అయిపోతుంది కీరా తనకి రిప్లై ఇచ్చాడు అని తన ఇంకొక రిప్లై పంపించడానికి సిద్ధమవుతుంది తను ఇంకొక రిప్లైని పోలీస్ హెడ్ క్వార్టర్స్ పంపిస్తుంది వాళ్ళ రిప్లైని ఎల్కి పంపిస్తారు అందులో తనేమంటుందంటే కీరా థ్యాంక్ యూ సో మచ్ నాకు రిప్లై ఇచ్చినందుకు నువ్వేది చెప్తే నేను అదే చేస్తా నేను నీకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తా అనంటుంది లైట్ తన మైండ్లో ఇలా అనుకుంటాడు ఛీ ఏంటి ఒక్క రిప్లై ఇవ్వగానే తన అసలు ఇలా లొంగిపోయాడు అలా అయితే ఎల్ఫేస్ తెలుస్తుందనా ఛీ అసలు అతను ఏమాలోచిస్తున్నాడే ఏమో అని అనుకుంటాడు ఆ సెకండ్ కీరా ఇలా అంటుంది నేను నీకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తా నీ దగ్గర ఆ ఐస్ ఉండకపోవచ్చు నా దగ్గర ఐస్ ఉన్నాయి అనంటుంది ఇది విని లైట్ షాక్ అయిపోతాడు ఏంటి తనసలు అసలు పబ్లిక్లో చీనీగామి ఐస్ గురించి మాట్లాడుతుంది అని ఏంటి ఐసా ఇదేమైనా కోడ్ లాంగ్వేజా అని అనుకుంటాడు ఆ వాయిస్లో ఇంకేమొస్తుందంటే మనిద్దరం ఒకసారి కలుద్దాం నీ షీనిగామిని నువ్వు నాకు చూయించు నా షీనిగామిని నేను నీకు చూయిస్తా అనంట అలా నువ్వు కీరా కాదో నాకు తెలుస్తుంది నేను కీరా కాదో నీకు తెలుస్తుంది అనంటుంది ఏంటి ఈ కీరా షీనిగామి గురించి రివీల్ చేశాడు అని లైట్ అనుకుంటుంటే అనే పదం వినగానే ఎల్ అరుస్తూ భయపడుతూ సోఫా మీద నుంచి కింద పడిపోతాడు ఎల్ మైండ్ బ్లాంక్ అయిపోతుంది పేరు వినగానే ఎల్ భయపడుతూ ఇలా అంటాడు ఇంతకు ముందు కొంతమంది క్రిమినల్స్ చనిపోబోయే ముందుగా గురించి రాశారు కీరానే అలా రాయించాడు రాయించాడుగా నిజంగా ఉన్నారా అని ఎల్ అంటాడు దీనికి లైట్ లేదు లేదు షీనిగామిస్ ఉండే ఛాన్స్ అసలు లేదు అని అంటాడు వెనక నుంచి షీనిగామి అయిన ర్యూక్ ఇదంతా చూస్తూనే ఉంటాడు వాళ్ళ వెనక్కే షీనిగామి ఉన్నాడు బట్ ఆ విషయం వాళ్ళకి తెలియదు ఇది చూసి చీఫ్ ఇలా అంటాడు అంటే ఒకటే కీరా ఇదంతా చేస్తున్నాడా అని దీనికి లైట్ లేదు లేదు ఒక కీరా ఉండే ఛాన్స్ లేదు ఒక కీరానే ఉండింటే మనకి రిప్లై ఎలా వచ్చింది ఆ సెకండ్ కీరా ఎల్ టీవీలో టెలికాస్ట్ అయితే చంపేయాలనుకుంటున్నాడు ఖచ్చితంగా ఇద్దరు కీరాలుంటారు అక్కడి వాళ్ళుండి అయితే ఈ ఇద్దరు కీరాస్ కి కనెక్షన్ ఉండుంటుంది అని అంటే దీనికి ఎల్ ఇలా అంటాడు లేదు లేదు వాళ్ళిద్దరికి అసలు కనెక్షన్ ఉండే ఛాన్స్ అని పంపించిన రిప్లైస్ ద్వారా మనకు అర్థమవుతుంది తను కీరాని కలవాలనుకుంటున్నాడు అని అని ఎల్ అంటాడు దీనికి లైట్ ఇలా అంటాడు హా ఎగ్జాక్ట్లీ నేను కూడా ఇదే చెప్పాలనుకున్నా ఈ సెకండ్ కీరా ఇద్దరు కీరాస్ వాళ్ళ షీనిగామిస్ ని చూయించాలి అని అంటున్నాడు షీనిగామి అంటే కిల్లింగ్ పవర్ అంటే వాళ్ళిద్దరి కిల్లింగ్ పవర్ ని తను చూయించాలి అంటున్నాడు దీనికి ఎల్ ఇలా అంటాడు అసలు ఈ షీనిగమి అంటే ఏంటో ఆ ఇద్దరి కీరాలకే తెలుసుండాలి ఇంకా తనేదో ఐస్ అంటున్నాడు ఇది కేవలం ఇద్దరు కీరాలకి మాత్రమే అర్థమయ్యేది మనం ఈ ఆడియో టేప్ ని ఇవాళ ఈవినింగ్ సకురా టీవీ ఛానల్లో టెలికాస్ట్ చేయిద్దాం అంటే ఇది చూసైనా ఫస్ట్ కీరా రెస్పాన్స్ అయ్యే ఛాన్స్ ఉంది మనకి దొరికే ఛాన్స్ ఉంది అని అంటాడు ఒకవేళ తను కావాలనే రెస్పాండ్ అవ్వకపోతే ఏం చేస్తాం అని వాళ్ళ టీం వాళ్ళంటే దీనికి ఎల్లిలా అంటాడు లేదు లేదు ఈ సెకండ్ కీరా ఏవేవో సీక్రెట్స్ రివీల్ చేస్తున్నాడు ఫస్ట్ కీరా ఎలాగైనా సెకండ్ కీరా అని ఆపాలనుకుంటాడు లేకపోతే ఈ సెకండ్ కీరా వల్ల ఫస్ట్ కీరా కూడా దొరికిపోతాడు కాబట్టి ఇంకా దీని గురించి ఆ ఇద్దరు కీరాలకే వదిలేద్దాం ఆ సెకండ్ కీరా ఎవరో మనం కనిపెట్టాలి అని అంటాడు ఇక్కడ మరోవైపు సెకండ్ కీరా అయిన మీసా ఫోటోషూట్ వెళ్తుంది ఇంకా తను చాలా అలసిపోయి వచ్చి ఇలా పడుకుంటుంది మీసాతో ఉన్న షినీగామి పేరు రెమ్ మీసా రెమ్ ని ఇలా అడుగుతుంది ప్రతి షినీగామి దగ్గర ఒక డెత్ నోటే ఉంటుంది ఒకవేళ వాళ్ళు మనిషికి ఒక డెత్ నోట్ ఇవ్వాలనుకుంటే వాళ్ళ దగ్గర రెండుండుండాలి అంటే రియో కీరాకి డెత్ నోట్ ఇచ్చే ముందే తను షినీగామి కింగ్ ని ఫూల్ చేసి ఇంకో డెత్ నోట్ ని తీసుకుని ఉంటాడు మరి నీకెలా దొరికింది ఇంకో డెత్ నోట్ అని అడుగుతుంది దీనికి రెమ్ ఇలా అంటుంది షినీగామి కింగ్ ప్రతిసారి ఫూల్ అవ్వడు నీకెలా చెప్పాలి ఇప్పుడు ఉన్న సీనిగామిస్ అందరిలో కేవలం కొంతమంది సినీగామిస్కి మాత్రమే ఇంకో షీనిగామిని ఎలా చంపాలో తెలుసు అని రెమ్ అంటే దీనికి వెంటనే మీసా ఇలాంటుంది అంటే నువ్వు వేరే షినీగామిని చంపేసి తన డెత్ నోట్ని తీసుకున్నావా అని లేదు లేదు నాకు ని ఎలా చంపాలో తెలుసు కానీ నేను ఏ శ్రీనిగామిని చంపలేదు ఒక షీనిగామిస్ చనిపోయేటప్పుడు నేను అక్కడే ఉన్నాను అని రెమ్ అంటే కాస్త క్లియర్గా చెప్తావా అని మీసా అడుగుతుంది రెమ్ అసలేం జరిగిందో చెప్తుంది జెలస్ అనొక షీనిగామి ఉండేవాడు ఆ షీనిగామి ఎప్పుడు ఒక అమ్మాయిని చూస్తుండేవాడు తను ఆ అమ్మాయిని గాఢంగా ప్రేమించాడు ఎప్పట్లానే తను ఆ అమ్మాయిని చూస్తుంటే ఒకరోజు రాత్రి ఎవరో తనని ఏడ్పించబోతుంటారు ఆ అమ్మాయికి ఏం చేయాలో అర్థం కాదు జలస్ ఇంకేం ఆలోచించకుండా ఆ అమ్మాయిని కాపాడడానికి తనని ఏడిపిస్తున్న అబ్బాయి పేరు డెత్ నోట్లో రాసేస్తాడు ఆ అబ్బాయికి హార్ట్అటాక్ వచ్చి చనిపోతాడు జెలస్ అసలు ఒక షీనిగామి ఏం చేయకూడదో అదే చేశాడు షీనిగామి విధి ప్రకారం నడుచుకోవాలి ఎవరి పేరు డెత్ నోట్ లో ఎప్పుడు రాయాలో విధే నిర్ణయిస్తుంది కానీ ఈసారి జలస్ విధికి విరుద్ధంగా అతని పేరుని డెత్ నోట్ లో రాశాడు తన అలా చేయడం వల్ల తన చిన్న బాడీ పార్ట్ కూడా మిగిలకుండా తను కంప్లీట్ గా మాయమైపోయి చనిపోయాడు రెమ్ అప్పుడు అక్కడే ఉంది జెలస్ డెత్ నోట్ కూడా అక్కడే ఉంది రెమ్ ఆ డెత్ నోట్ని తీసుకుంటుంది ఇప్పుడు అదే డెత్ నోట్ని మీసాకిస్తుంది ఇదంతా విని మీసా ఇలా అంటుంది అంటే జెలస్ గనక ఆవిడ ప్రేమలో ఉంటే తను ఇంకా బతికే ఉండేవాడు ఆ డెత్ నోట్ నాకు దొరికేది కాదు సో ఒక షీనిగామిని చంపేయాలంటే తను మనతో ప్రేమలో పడాలి అని నేను నీకు ఇష్టమా అని తను రెమ్ని అడుగుతుంది దీనికి రెమ్ ఇలా అంటుంది నాకు చావాలని లేదు అని అతి త్వరలో తను కీరాని కలవబోతుంది అని తన అనుకుంటుంది మరోవైపు లైట్ తను ఎప్పుడు వెళ్లే హోటల్కి వెళ్ళి ఆ సెకండ్ కీరా గురించి ఆలోచిస్తుంటాడు తన సెకండ్ కీరా గురించి ఆలోచిస్తుండగా అక్కడికొక అమ్మాయి వచ్చి కూర్చుంటుంది ఆ అమ్మాయి ఎవరో కాదు మీసానే ఈ సెకండ్ కీరా అసలు ఎలాంటి వాడు తను అసలు ఎక్కడుంటాడు అని లైట్ అనుకుంటాడు తన వెనకే ఉన్న మీసా అసలు నువ్వెక్కడున్నావు కీరా నువ్వు అసలు ఎలాంటి వాడివి అని అనుకుంటుంది